ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. సిద్ధు, ఏమైంది? దేని గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మా అమ్మ పప్పాల గురించి. వాళ్ళ గురించా? ఇద్దరికి పెళ్లి చేసావు కదా, ఇంకా ఆలోచించడానికి ఏముంది? పెళ్ళైంది కానీ ఇద్దరు ఎనిమిస్ లా బిహేవ్ చేస్తున్నారు. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ లా బిహేవ్ చేయట్లేదు. పెళ్లికి ముందు మా అమ్మ పప్ప ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లా చాలా హ్యాపీగా ఉండేవారు. మళ్ళీ అలా అవ్వాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నాకేం తెలియడం లేదు. నీకేం తెలియనప్పుడు మొబైల్ యూజ్ చేయొచ్చు కదా. మొబైల్లోనా? అవును సిద్ధు, మనకు తెలియని క్వశ్చన్ ఏదైనా సరే ఆన్సర్ నెట్ లో ఉంటుంది. పేరెంట్స్ హ్యాపీగా కలిసి ఉండాలంటే ఏం చెయ్యాలి, వాళ్ళు ఏ మెథడ్స్ ఫాలో అవ్వాలి? చాలా ఆన్సర్స్ వచ్చాయి టెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ ఆన్సర్స్ పేపర్ మీద నోట్ చేసుకుంటాను. అమ్మమ్మల హెల్ప్ తీసుకుని అన్ని ఫాలో అవుతాను. ఓకే సిద్ధు. వెళ్ళి అమ్మమ్మలతో డిస్కస్ చేయాలి. పద పద. అమ్మా పప్పాల్ని ఎలా కలపాలని నేను కష్టపడుతుంటే మీరు హ్యాపీగా నిద్రపోతున్నారా? చెప్తా మీ సంగతి. ఒకటి చేయాలని ఆశ లేకుండా మీకు నిద్ర ఎలా వస్తుంది? దాని గురించే మాట్లాడుకుంటుండగా ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియదు సిద్ధు. ఓహో, అవునా? మీకు ఇంకెప్పుడు నిద్ర పట్టకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఆ బెత్తం ఎందుకు సిద్ధు? మాటలతో చెప్తే వింటాం కదా. వినరు. నేను మాట్లాడుతున్నా కూడా అలాగే నిద్రపోతారు. చేతిలో బెత్తం ఉంటేనే మీరు భయపడతారు. నవ్వద్దు టెడ్డీ, ఇది చాలా సీరియస్ మ్యాటర్. సారీ సిద్ధు. టెడ్డీ, ఆ పేపర్ ఇటు. నెట్లో చూసి అమ్మా పప్పాల్ని ఎలా కలపాలో, ఏం చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్లో ఉంటారో ఈ పేపర్లో రాశాను. ఈరోజు నుండి మనం వీటిని ఫాలో అవ్వాలి. అమ్మా పప్పాల మీద అప్లై చేయాలి. ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. అన్ని మీ ఇద్దరికి బాగా అర్థమవ్వాలి. ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి సిద్ధు, మాకు చదవడానికి టైం పడుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మీకు హెల్ప్ చేయడానికి నా బెస్ట్ ఫ్రెండ్ టెడ్డీ ఉంది. టెడ్డీ, ప్లీజ్ టేక్ కేర్. ష్యూర్ సిద్ధు. Thank you.
అక్కా, ఆడిటర్ గారిని రమ్మని చెప్పాను, ఇంకా రాలేదా? ఆడిటరా? అతనికి ఆఫీస్లో కదా పని, ఇంటికెందుకు రమ్మన్నా? ఒక సీక్రెట్ రివీల్ చేయడానికి. కళ్యాణ్ నేను పెళ్లి చేసుకుంటున్నామని అతన్ని నమ్మించాను. కానీ ఈ విషయం ఈ నాలుగు గోడల మధ్య ఉండటం కంటే ఆ నోట ఈ నోట పడి అభిలాష చెవిన పడటమే ముఖ్యం. దానిలో భాగంగానే ఈ ఆడిటర్కి తెలిసి తెలియనట్టుగా కళ్యాణ్తో నా పెళ్లి గురించి హింట్ ఇవ్వబోతున్నాం. కాన్సెప్ట్ అర్థమైంది కదా? మనమిద్దరం యాక్టింగ్లో మన టాలెంట్ చూపించాలి, ఓకేనా? నీకోసం నేనెప్పుడు రెడీ హారిక. నమస్తే మేడం. నమస్తే ఆడిటర్ గారు, కూర్చోండి. మేడం, ఆడిటింగ్ రిపోర్ట్ రెడీ చేయడానికి ఇంకా టైం ఉంది కదా, అయినా సరే ఫైల్స్ తీసుకుని ఇంటికెందుకు రమ్మన్నారు? రిపోర్ట్ రెడీ చేసే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మన పని ఈజీ అవుతుంది కదండి. సరే మేడం. అక్క, పెళ్లి పీటల మీద ఈ డ్రెస్లో నేను చాలా బాగుంటాను కదా? ఏంటి మేడం, మీ పెళ్లి ఫిక్స్ అయిందా? అవును, కళ్యాణ్తో. ఏంటి, కళ్యాణ్ గారితోనా? ఆహా, లేదు లేదు, కళ్యాణ్ కాదు. కళ్యాణ్ అభిలాష పెళ్లి చేసుకుంటున్నారు కదా, దాని గురించే చెప్తున్నాను. వాళ్ళిద్దరికీ పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఆ విషయం మీకు కూడా తెలుసనుకుంటా? తెలుసు, కానీ మీరు ఏంటి ఆడిటర్ గారు అలా అనుమానంగా చూస్తున్నారు? తానేదో కంగారులో నోరు జారి అదే మాట తడబడి చెప్పింది. మేడం, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి మేడం. నేను తర్వాత చూస్తాను, నాకు వేరే పర్సనల్ వర్క్ ఉంది, మీరు బయలుదేరండి. ఓకే మేడం. అయ్యో, కీస్ మర్చిపోయొచ్చానే. హారిక, కళ్యాణ్తో నీ పెళ్ళని ఎందుకు చెప్పావు? ఇదంతా సీక్రెట్గా జరుగుతుందని మర్చిపోయావా? అభిలాషకు తెలిస్తే మొత్తం నీ ప్లాన్ నాశనం అవుతుంది. సారీ అక్క, ఆ డ్రెస్ చూసిన ఎక్సైట్మెంట్లో ఏదేదో వాగేశాను. ఇంతకీ ఆడిటర్కి అనుమానం వచ్చిందంటావా? లేదులే, మనం కవర్ చేశాం కదా. మీరెంత కవర్ చేసినా నిజం నాకు తెలిసిపోయింది. హలో శ్రీహరి, నీకో సీక్రెట్ చెప్పాలరా, కళ్యాణ్ చక్రవర్తి పెళ్లి చేసుకోబోయేది మనకు తెలిసినట్టు అభిలాషను కాదు, హారికని. అవునరా, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. వెంటనే ఈ విషయం మన గ్రూపులో పోస్ట్ చేయి. సరే, ఉంటానరా. ఇప్పుడు ఈ నిజం లాంటి అబద్ధం బుల్లెట్ స్పీడ్తో అభిలాష చెవిన పడుతుంది. నేను అనుకున్న రచ్చ స్టార్ట్ అవుతుంది. చెప్పిందంతా గుర్తుంది కదా, మీరెంత బాగా యాక్ట్ చేస్తే వాళ్ళంత తొందరగా ఫ్రెండ్స్ అవుతారు. నీకెందుకు సిద్ధు, మేము ఉన్నాం కదా. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ
రైస్ కాదు బాబు, మీ ఇద్దరి కోసం ప్రసాదం చేశాం. మా ఇద్దరి కోసం? ఏంటి స్పెషల్? స్పెషల్ అని కాదు బాబు, ఇది సంతాన గోపాలస్వామి ప్రసాదం. సంతాన గోపాలస్వామి, ఆయన ఎవరు? సాక్షాత్తు శ్రీకృష్ణుని పట్టుకుని ఏంటి అలా అడుగుతున్నావు? ముహూర్తం అది ఏం చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. మీ జంట కలకాలం కన్నుల పంటగా ఉండాలని పెద్దవాళ్లుగా పూజలు వ్రతాల గురించి మాట్లాడుతుంటే నీకు తమాషాగా ఉందా? అదేదో నార్మల్గా చెప్పచ్చు కదమ్మా, దానికి ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఎలా చెప్తే ఏంటి, విషయమైతే అది. లక్ష్మి గారు, మీరు వడ్డించండి. అలాగే. మనసులు కలవని మా జంటని ఏ దేవుడు కలపలేడు. ఆగండి ఆగండి, ఇద్దరు అలా ఎవరికి వాళ్ళు తినడం కాదు, ఒకరికి ఒకరు తినిపించుకోవాలి. ఇదేంటండి కొత్తగా, ఇలాంటి పద్ధతుల గురించి నేను ఎప్పుడూ వినలేదు. మేం కూడా వినలేదు బాబు, అయ్యవారు ఆజ్ఞ వేశారు, అదే మీకు చెప్తున్నాం. ఎవరు అయ్యవారు? గోపాలస్వామి గుళ్ళో పంతులు బాబు. ఎవరో ఏదో చెప్పారని మనం గుడ్డిగా ఫాలో అయితే ఎలా? ప్రసాదం తినమంటే తింటాను, కానీ ఇలా తినిపించుకోవడం అది వద్దండి. పంతులు గారు మాట అంటే మీకు లెక్కలేదా? అలవాటు లేని పనులు చేయడం అంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా సిద్ధు. అయినా ఇలా తినిపించుకునే పూజలు వ్రతాలు ఎక్కడ ఉండవు. అంటే అమ్మమ్మలు అబద్ధం చెప్తున్నారా? వదిలే సిద్ధు, మన నమ్మకం కన్నా వాళ్ళ అనుమానమే ఎక్కువగా ఉంది. గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేం కదా. నీళ్లు కాదు, నాకు ఫుడ్ కూడా వద్దు. ఈరోజు నాకెంతో ఇష్టమైన కర్రీ చేశారు, కడుపు నిండా తినాలి అనుకున్నాను. మీరిద్దరూ ఆ ఛాన్స్ లేకుండా చేశారు. అమ్మమ్మ నాకు వాటర్ బాటిల్ ఇవ్వు, నైట్ అంతా ఆకలేస్తే వాటర్ తాగి పడుకుంటాను. ఆగు సిద్ధు. ఎందుకు? ఇలా మాటలు కలిసినట్టే మనసులు కూడా కలిస్తే ఎవ్వరికి ఏ సమస్య ఉండదు. ఏంటి లేటు, స్టార్ట్ చేయండి. మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకోండి. చెప్పినట్టే చేశాం, కూర్చోండి కలిసి భోంచేద్దాం. రండి. అప్పా, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, రేపటి నుండి ఇలాంటి పూజలు వ్రతలు చాలా ఉన్నాయి. ఆకలితో నా కడుపు మార్చకుండా మీరిద్దరూ ప్రిపేర్గా ఉండండి. అభి, అభి నువ్వేంటి సడన్ గా ఇలా వచ్చావు? ఎప్పుడు కూడా రాకపోతే నా డ్రీమ్, నా లైఫ్ మొత్తం నాశనం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అభి, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఏమైంది?
చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడేంటి ఏం తెలియనట్టు నటిస్తున్నావు? గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నన్నే మోసం చేస్తావా? సొంత హక్కలా నా సమస్యని అర్థం చేసుకుంటే సంబరపడ్డాను, కాని భవిష్యత్తే లేకుండా చేస్తావని అస్సలు ఊహించలేకపోయాను. అసలేం జరిగిందో చెప్పకుండా ఎందుకిలా అరుస్తున్నావు అభి? అరుపులు కాక ఏం మిగిలింది నా బ్రతుక్కి? కళ్యాణ్తో నాకు పెళ్లి అని చెప్పి పెళ్లి పీటలు ఎక్కడానికి నువ్వెలా రెడీ అవుతావు? కళ్యాణ్ బుద్ధి ఎలాంటిదో, బిహేవియర్ ఎలా ఉంటుందో నాకన్నా నీకు బాగా తెలుసు అన్నట్టు మాట్లాడి ఇప్పుడు భార్యగా నాకు పోటీ ఎలా వస్తావు? ఇక చాలు, ఆపు, అర్థం లేకుండా మాట్లాడకు. అక్క ప్లీజ్. చూడండి, మిమ్మల్ని ఆపుతుందంటే జరిగింది, నేను మాట్లాడింది అంతా నిజమనే కదా. నువ్వు మోసం చేయడానికి నాలాంటి అమాయకురాలే దొరికిందా? నేను ఇంత మాట్లాడుతున్నా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఓ, ఇలా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తానని అనుకోలేదా? లేక ఏం చెప్పాలో, ఎలా కవర్ చెయ్యాలో తెలియడం లేదా? మాట్లాడు. నమస్తే మేడం, మీరు చెప్పినట్టే ప్రీ వెడ్డింగ్ షూట్ రెడీ చేశాను మేడం. ఏంటి, ప్రీ వెడ్డింగ్ షూటా? వారెవ్వా, శభాష్, మైండ్ బ్లోయింగ్. నాకు పెళ్లి చేస్తానని ప్రామిస్లు, నువ్వేమో సీక్రెట్ గా వెడ్డింగ్ షూట్లు. మేడం వెడ్డింగ్ షూట్ ఏంటి మేడం, నేను చేసింది మీ ఇద్దరు ఫోటో డిజైన్స్, కావాలంటే చూడండి. వెళ్ళు, నేను మార్నింగ్ కాల్ చేస్తాను. ఓకే మేడం. కనీసం ఇప్పుడైనా మాట్లాడు హారిక, ఏంటి కన్ఫ్యూజన్? అసలు ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఎలా ఆవేశపడతావు? నమ్మితే ప్రాణాలు ఇచ్చే మా హారిక మీద నిజం తెలుసుకోకుండా నిందలు ఎలా వేస్తావు? అంటే అందరూ మాట్లాడుకుంటుంటే విని లోకులు కాకులని తెలీదా? సమాజంలో కొంచెం పేరు రాగానే పుక్కార్లు సృష్టించడం వాళ్ళకి అలవాటని తెలీదా? అసలు తప్పంతా నీది హారిక, యుఎస్ నుంచి వచ్చి నీ మాన నువ్వు బిజినెస్ చేసుకోకుండా పనికి మాలిన విషయాలన్నీ నెత్తిన పెట్టుకున్నావు. అవసరమా నీకు ఇదంతా? అవసరం కాదక్కా, ఇది నా గుణం. ఒక మనిషిని నమ్మితే, మనస్ఫూర్తిగా మాటిస్తే ప్రాణం పోయినా సరే నిలబెట్టుకుంటాను. వాళ్ళు ఎలా ఉన్నా, నా గురించి అందరూ ఏమనుకుంటున్నా, ఇచ్చిన మాట కోసమే బ్రతుకుతాను. అందరూ నీలా నన్ను అర్థం చేసుకోలేరు కదక్కా. ఇవి మంచికి రోజులు కాదు. మంచి మనుషులకి ఈ లోకంలో చోటే లేదు అని ఈరోజే కళ్ళకి కట్టినట్టు అర్థమైంది. నన్ను క్షమించు హరిక. అభి ప్లీజ్, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. నీ గురించి తెలిసి కూడా నేనన్న మాటలకి కాళ్ళ మీద పడ్డం కాదు, నీ కళ్ళ ముందు ప్రాణం తీసుకున్నా తక్కువే. నువ్వు కళ్యాణ్ పెళ్లి చేసుకుంటున్నారని, మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారని తెలిసిన వాళ్ళంతా చాలా నమ్మకంగా చెప్పారు. అంటే నాకన్నా నీకు అందరి మాటలు ఎక్కువయ్యాయా అభి? మాటలు కాదు, భయం. పెళ్లి గురించి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువయ్యి అదే నిజమని భ్రమపడ్డాను. అది నా తప్పే. దయచేసి నన్ను క్షమించు హారిక, ఇంకెప్పుడు నిన్ను అపార్థం చేసుకోను. అభి, నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం మీ ఇద్దరి పెళ్లి చేసే తీరుతాను. ఎందుకంటే నాకు మనిషి కన్నా మాట ముఖ్యం. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, మళ్ళీ ఇది రిపీట్ చేయను. నేను అన్న ప్రతి మాటకి, నా కోపానికి నన్ను క్షమించు హారిక. ఐఎమ్ రియలీ సారీ. మనలో మనకి క్షమాపణలు ఎందుకు అభి? ఇప్పుడైనా నిజం తెలుసుకొని నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలు.
రే సిద్ధు, ఎక్కడికి రా? నా రూమ్ లోకి. ఎందుకు? ఇక్కడే పడుకో. ఇక్కడ నేను కాదు, అమ్మా నువ్వు పడుకోవాలి. ఇది మీ రూమ్. రే రే సిద్ధు, సిద్ధు ఆగరా. అమ్మా. ఏంటి సిద్ధు? నువ్వేంటి ఇక్కడున్నావు? నీ రూమ్లోకి వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఏంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు? మా నిద్రం ఒకే బెడ్ మీద పడుకునేవాళ్ళం కదా, మర్చిపోయావా? అప్పుడంటే నువ్వు మా అమ్మవి మాత్రమే, ఇప్పుడు మా పప్ప వైఫ్వి, కాబట్టి నువ్వు ఆ రూమ్కి వెళ్ళాలి. పర్లేదు సిద్ధు, నేను ఇక్కడే పడుకుంటాను. ఏంటి పర్లేదు? నువ్వు ఇక్కడ పడుకుంటే మేమెక్కడ పడుకోవాలి? ఇంత పెద్ద ఇంట్లో ఈ రూమ్ తప్ప మీకు ఏ రూమ్స్ లేవా? నేనే అమ్మమ్మల్ని రమ్మన్నాను, వాళ్ళు నాతోనే పడుకుంటారు. నువ్వు వెళ్ళమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. సాక్షి, నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. సాక్షి, నిన్నే అమ్మా పప్ప ఒకే రూమ్లో ఉన్నారు, ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారంటావా అమ్మమ్మ? మాట్లాడుకోవాలనే మేము కోరుకుంటున్నాము, ఏం చేస్తారో ఏమో. బాబా.